చనిపోతున్న నీ స్థితి నుంచి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాలని దేవుడు అనుకుంటున్నాను. మోక్షాన్ని చేర్చనే భక్తి చేసినా చేయకపోయినా ఒకటే. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తున్నాను. మరొకసారి పౌరస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 22:61-62 మనం చదువుకుందాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను, గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ వాక్య భాగంలో పేతురు ఏడుస్తున్నట్లు, అతను బాధపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం బాధపడేవారంగా ఏడ్చేవారంగా ఉంటూ ఉంటాం. అయితే చాలాసార్లు మనం బాధపడే బాధ, మనం ఏడ్చే ఏడుపు అర్థవంతమైనదేనా లేక వ్యర్థమైనదా అనేది ఈ దినాన్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలాసార్లు మనం అర్థం లేకుండా వ్యర్థంగా బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మనకు ఏదో దేవుడు ఇవ్వలేదని చెప్పి, ఏదో మనకు దేవుడు లోటు చేశారని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. సంఖ్యాకాండము 11:5 మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు వాళ్ళకి మాంసం దొరకలేదని బాధపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. దేవుడు వాళ్ళకి మాంసం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే నిర్గమాకాండము 14:16 ప్రకారం దేవుడు వాళ్ళ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేల మీద వారిని నడిపించినట్లు మనకు కనిపిస్తుంది. దేవుడు మా జీవితాల్లో ఇంత అద్భుతమైన కార్యాన్ని చేశారే అనే విషయాన్ని వాళ్ళు ఏమాత్రం గ్రహింపుకు తెచ్చుకోవటం లేదు, కానీ కేవలం మాంసం ఇవ్వలేదనే కారణంగా వాళ్ళు ఏడుస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. సముద్రం ఏంటి, 2 పాయలు అయిపోవడం ఏంటి, ఆ మధ్యలో 6 నేల కనిపించడం ఏంటి, ఆ నేల మీద వాళ్ళు నడవటం ఏంటి, ఇంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు మా కొరకు చేశారు, దేవునికి మేము ఎంత ప్రత్యేకమైన వ్యక్తులు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, కానీ దేవుడు ఏదో వాళ్ళకి చేయలేదని వాళ్ళు బాధపడుతున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే నిర్గమాకాండము 16:4 మనం చూసినట్లయితే వారి కొరకు దేవుడు ఆ అరణ్యంలో మన్నాన్ని కురిపించినట్లు మనకు కనిపిస్తుంది. ఏ పని చేయకుండా, ఏ కష్టము పడకుండా, వంట వండుకోకుండా సమయానికి ఆహారం దొరుకుతుంది, దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని మా పక్షంగా చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు అసలు అనుకోవటం లేదు, కానీ వాళ్ళకి మాంసం లేదనే కారణంగా వాళ్ళు బాధపడుతున్నట్లు మనం చూస్తున్నాం. అదే రీతిగా చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో చేసే అద్భుతాలను మనం ఆలోచన చేయం, కానీ మనకేదో లేదనే కారణంగా మనం బాధపడుతూ ఉంటాం. ఆ అరణ్యం ఏమన్నా గ్రేటర్ సిటీయా, అక్కడ ఏమన్నా రెస్టారెంట్లు ఉంటాయా కావాల్సిన ఆర్డర్ తెచ్చుకొని తినడానికి, ఆ భయంకరమైన అరణ్యంలో ఆహారం దొరకడమే కష్టం. అటువంటి స్థితిలో దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడే అనే కృతజ్ఞతా భావాన్ని వాళ్ళు కనపరచటం లేదు. ఆ భయంకరమైన ఐగుప్తులో, ఆ యొక్క దాస్యత్వంలో, ఆ బానిసత్వంలో కష్టపడే కష్టం కంటే ఇక్కడ ఏ పని చేయకుండా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు కదా, దేవుడు మమ్మల్ని సంరక్షిస్తున్నాడు కదా అనే విషయాన్ని బట్టి వాళ్ళు దేవుని స్తుతించలేకపోతున్నారు. కానీ ఏదో ఇంకా లోటుగా ఉంది, మాకేదో లేదు అనే విషయాన్ని బట్టి వాళ్ళు బాధపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అలాగే యోనా గ్రంథము 4:3 మనం చూసినట్లయితే యోనా కూడా దేవుడు తన ద్వారా పలికించినటువంటి వాగ్దానం నెరవేరలేదని అక్కడ అతను ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. నేను చెప్పిన వాగ్దానం నెరవేరలేదనే భావంతో అతడు అవమానంగా ఫీల్ అవుతున్నట్లు, దేవుడిని నిందిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అదే యోనా గ్రంథంలో 1:17 మనం చూసినట్లయితే యోనా ఆ భయంకరమైన సముద్రంలో పడిపోయి చనిపోకుండా దేవుడు అతన్ని చేపను పంపించి కాపాడినట్లు మనకు కనిపిస్తుంది. అంత గొప్ప కార్యాన్ని దేవుడు నా పక్షంగా చేశాడే, ఆ భయంకరమైన మహాసముద్రంలో పడి నేను చనిపోకుండా ఆ చేప ద్వారా దేవుడు నన్ను రక్షించాడు అనే విషయాన్ని యోనా జ్ఞప్తికి తెచ్చుకోవటం లేదు. అదే యోనా గ్రంథము 3:5 యోనా చేసినటువంటి ప్రకటన ద్వారా, ఆయన చేసినటువంటి సువార్త ద్వారా నినివే మహాపురం అంతా కూడా రక్షించబడిపోయింది.
అంత గొప్ప కార్యాన్ని దేవుడు నా పక్షంగా జరిగించాడు. నేను వాక్యం చెప్తుండగా దేవుడు నన్ను గొప్ప పాత్రగా వాడుకున్నాడు. అంతమంది ప్రజలను రక్షణ మార్గంలోకి నడిపించాడు. అంత గొప్పగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని యోన ఆలోచన చేయటం లేదు. యోన ఏం ఆలోచన చేస్తున్నాడంటే, తను చెప్పినటువంటి ప్రవచనం నెరవేరలేదు అనే విషయాన్ని బట్టి అతడు కృంగిపోతున్నట్లు, అతడు బాధపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ వాక్యం వింటున్న నా ప్రేమైన సహోదరుడా, సహోదరి, చాలాసార్లు మనం కూడా దేవుడు మన జీవితాల్లో చేసే అద్భుతమైన కార్యాన్ని, ఆయన మనకిస్తున్నటువంటి గొప్ప మేలుల గురించి ఆలోచన చేయం కానీ, ఏదో మనకి లేదని చెప్పి, ఇంకేదో మనకు కొదువైపోయిందని చెప్పి, దేవుడు మనకేదో ఇవ్వలేదని చెప్పి చాలాసార్లు మనం వ్యర్థంగా ఏడుస్తూ ఉంటాం. కీర్తనా గ్రంథము 139:14 చూస్తే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుందని కీర్తనకారుడు చెప్తున్నాడు. నిజంగా దేవుడు మనం చేసినటువంటి విధానాన్ని కానీ మనం చూస్తే, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప జీవితం గురించి మనం ఆలోచన చేస్తే, ఇంతకంటే గొప్ప దేవుని ఆశీర్వాదం ఇంకేముంటుంది? కానీ చాలాసార్లు ఆయన మనకు చేసే విషయాల గురించి మనం ఆలోచన చేయం. 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధుడు ఒకనొక సమయంలో అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందంట. అతడు యూరిన్కి వెళ్ళలేకపోతున్న కారణంగా అతనికి డయాలసిస్ చేశారు. ఫలితంగా అతనికి డాక్టర్ ఒక బిల్ని చేతిలో పెట్టాడు. ఆ బిల్ చూసి అతడు దేవునికి వందనాలు చెప్పాడట. బిగ్గరగా దేవుని స్తుతించడం ప్రారంభించాడంట. ఆ డాక్టర్ అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు అంత దేవుని స్తుతిస్తున్నావు? నీకు బిల్ని తగ్గించినందుక, నేను నీకు తక్కువ బిల్ వేసి నీకు డిస్కౌంట్ ఇచ్చినందుక అని చెప్పి అడిగినప్పుడు అతడు అంటున్నాడంట, లేదు సార్, ఈ 70 సంవత్సరాల కాలంలో కూడా నేను ఏ విధమైన డయాలసిస్ చేయించుకోకుండానే నేను యూరిన్కి వెళ్ళగలిగాను. దాని కొరకు దేవుడు నాకు ఏ విధమైన బిల్ని వేయలేదు. దాన్ని బట్టి దేవుడు నేను స్తుతిస్తున్నానని చెప్పాడంట. నిజంగా చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలను చేస్తూ ఉంటారు. మన యొక్క నిత్య జీవితంలో ఎన్నోసార్లు ఆయన మనల్ని భయంకరమైన ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటారు. ఎన్నో విషయాల్లో మన జీవితంలో ఆయన చేసే కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించలేం. కానీ ఆయన ఇంకా ఏదో ఇవ్వలేదనే కారణంగా మనం చాలాసార్లు సొనుక్కుంటూ, గొణుక్కుంటూ, బాధపడేవారిగా, కన్నీరు కార్చేవారిగా, కృంగిపోయేవారిగా ఉంటూ ఉంటాము. మన యొక్క కన్నును కానీ మనం ఆలోచన చేస్తే, ఈ కన్నుతో మనం ఈ ప్రపంచాన్ని చాలా చక్కగా చూస్తూ ఉంటాం. అయితే ఈ కన్ను చేసే పని చేయడానికి ఒక పరికరాన్ని తయారు చేయాలంటే 2.5 లక్షల టెలివిజన్స్లో ఉపయోగించే పరికరాలన్నీ కలిపితే మన కన్ను చేసే పని అది చేయగలుగుతుందంట. అంత గొప్ప కార్యాన్ని దేవుడు మనకి ఎంతో సులువుగా చేసి ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించారు. అలాగే ఈ యొక్క గాలిని మనం చాలా స్వేచ్ఛగా పీల్చుకుంటూ ఉంటాము. అయితే ఒకవేళ ఈ గాలి కానీ మనకు దొరకకపోతే, ఈ ఆక్సిజన్ సిలిండర్ కొరకు, ఒక్క సిలిండర్ కొరకు 700 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రోజుకి అలా ఒక 3 సిలిండర్లు మనకి అవసరమవుతూ ఉంటాయి. ఆ 3 సిలిండర్ల కాస్ట్ 2100 రూపాయలు. అలా ఒక్క రోజుకి మనం గాలి పీల్చుకోవడానికి 2100 రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలా ఒక జీవిత కాలంలో కానీ మనం ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తికి ఆక్సిజన్ కొరకు 5 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాల్సి ఉంటుందంట. మరి ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆలోచన చేద్దాం, 5 కోట్ల రూపాయలు ఒక వ్యక్తికి కేవలం ఆక్సిజన్ కొరకే ఖర్చు పెడితే అది అంత సులువైన విషయమేమీ కాదు. అంత సులువుగా మనం 5 కోట్లు ఇచ్చుకునే స్తోమత ఈ కార్యక్రమం చూస్తున్న మనలో, నాలో, చాలా మందిలో ఉండి ఉండకపోవచ్చు. అయితే దేవుడు దాన్ని మనకి ఉచితంగా అనుగ్రహించాడు. కానీ దాన్ని బట్టి మనం స్థుతులు చెల్లించేవారిగా ఉంటున్నామా, ఉండలేకపోతున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. చాలాసార్లు ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మనం స్థుతించలేకపోతూ ఉంటాం. అంత గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా దేవుడు మనకు ఏదో చేయలేదని చెప్పి మనం బాధపడేవారుగా ఉంటూ ఉంటాం. అలాగే ఇంకా ఒక్కొక్కసారి దేవుడు పక్క వాళ్ళకి ఏదో చేశారు అనే విషయాన్ని బట్టి, దేవుడు పక్క వాళ్ళని దీవించాడు, వాళ్ళకి అన్నీ ఇచ్చారు, నాకైతే ఏమి ఇవ్వలేదని చెప్పి పక్క వాళ్ళని చూసి మనం ఏడ్చేవారిగా, బాధపడేవారిగా ఉంటూ ఉంటాం. అలా చేయడం వల్ల మనకి ఏమి ఒరగదు, కానీ చాలాసార్లు మనం సంతోషాన్ని కోల్పోతాం, మనశ్శాంతిని కోల్పోతాం, మనం ఆనందాన్ని కోల్పోయి మనం వాళ్ళని చూసి దుఃఖపడేవారిగా ఉంటూ ఉంటాం. 1 Samuel 18:7-9 మనం చూసినట్లయితే, అక్కడ దావీదుని అక్కడ ఉన్న ప్రజలు పొగడ్డం సౌలుకి ఇంపుగా అనిపించలేదు. ఆ దినం నుంచి దావీదు మీద సౌలు విషపుకం ఉంచినట్లు మనకు కనిపిస్తుంది. కారణంగా సౌలు అంతకంతకు దిగజారిపోయాడు. చివరికి అతడు మరణించినట్లు మనకు కనిపిస్తుంది. ఒకవేళ సౌలు గనక దావీదును బట్టి స్తుతించి, దావీదు యొక్క స్థితిని బట్టి, దావీదును దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి ఆనందించి ఉన్నట్లయితే, దావీదు యొక్క మామగారిగా ఎంతో గౌరవప్రదమైన జీవితాన్ని సౌలు గడిపి ఉండేవాడు. సౌలు అలా చేయలేదు. కానీ దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి సౌలు బాధపడినట్లు, సౌలు అతన్ని చూసి కృంగిపోయినట్లు మనకు కనిపిస్తుంది. చాలాసార్లు మనం కూడా ప్రక్క వాళ్ళకి ఏదో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడని, మనకి ఇవ్వటం లేదని చెప్పి వాళ్ళనే ఆశీర్వదిస్తున్నాడని మనం బాధపడుతూ ఉంటాం.
అయితే అలా చేసినప్పుడు మనకేమీ దొరకదు, కానీ మనం మనశ్శాంతి కోల్పోవడం, సంతోషాన్ని కోల్పోవడం జరుగుతుంది. అయితే దేవుడు కొంతమందిని ఆశీర్వదించాలనుకుంటాడా? ఆయన అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వడా అని ఆలోచన చేస్తే దేవుడు అందరినీ ఆశీర్వదించాలని అనుకుంటాడు, అందరినీ సంతోషపెట్టాలని దేవుడు అనుకుంటాడు. మన సంతోషంగా ఆనందంగా ఉంటే ఆయన చూడాలని కోరుకుంటాడు. మరి అలాగైతే మనకు అనిపించవచ్చు, కొంతమంది జీవితాల్లోనే ఎందుకు ఆశీర్వాదాలు వస్తున్నాయి, కొంతమంది జీవితాల్లో ఎందుకు ఆనందంగా ఉంటున్నాయి, నేనెందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాను, నాకెందుకు ఆశీర్వాదాలు రావట్లేదు, దేవుడు నా జీవితంలో ఎందుకు అద్భుతాన్ని చేయటం లేదని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు రైట్ టైంలో మనకి ఇవ్వాలని కోరుకుంటాడు. ఒక సరైన కాలం వచ్చినప్పుడు ఆయన మనం దీవించాలని అనుకుంటారు. అంతేగాని దేవుడు కొంతమందిని దీవించే దేవుడు, కొంతమందిని బాధ పెట్టే దేవుడు మాత్రం ఎంత మాత్రము కాదు. ఆయన మనందరినీ దీవించాలని, ఆయన మనందరినీ ఆశీర్వదించాలనే కోరుకుంటారు. అయితే సరైన సమయం వచ్చినప్పుడు ఆయన మనకు ఆ దీవెనలు ఇవ్వాలనుకుంటారు. మనం కంటే ముందున్న వాళ్ళకి కొద్దిగా ముందుగా జరగచ్చు, మన ప్రక్క వాళ్ళకి కొద్దిగా ముందుగా ఆ ఆశీర్వాదం రావచ్చు, మన జీవితంలో కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అంతేగాని కంప్లీట్గా ఆ ఆశీర్వాదం అనేది మనకు రాకుండా మాత్రం మిగిలిపోదు. వాళ్ళకి కొంచెం ముందు వచ్చింది, మనకు కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. ఆదికాండము 13:2 మనం చూసినట్లయితే అక్కడ మనకు అబ్రహాము చాలా ధనవంతుడైన వ్యక్తిగా కనిపిస్తాడు. అంటే అబ్రహాముకి ఎంతో ఆస్తి ఉంది, అతడు ఎంతగానో దీవించబడ్డాడు. అయినప్పటికీ అతని జీవితంలో ఒక లోటు ఉంది, అతనికి పిల్లలు లేరు. ఆ లోటు అతని జీవితంలో అలాగే ఉంది. అయితే ఆదికాండము 21:2 దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు నిర్ణయ కాలంలో తగిన సమయంలో అతనికి బిడ్డనిచ్చి అతన్ని ఆశీర్వదించినట్లు మనకు కనిపిస్తుంది. మన జీవితాల్లో కూడా అలాగే ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు మన యొక్క లోటును తీసి ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అయితే అబ్రహామును గనక మనం ఆలోచన చేస్తే అతని జీవితంలో పిల్లలు లేరు అనే లోటు ఉన్నప్పటికీ కూడా అతను ఆ లోటును బట్టి కృంగిపోతూ ఏ పని చేయకుండా ఒక గదిలోకి వెళ్ళి కూర్చున్నట్లు మనకు కనిపించదు. అతడు ఆశీర్వదించబడ్డాడు, అతను ఆస్తిని సంపాదించుకున్నాడు. అంటే కారణం అతడు పని చేశాడు, అతను తను చేయగలిగిన పని అతను చేసిన దాన్ని బట్టి అతను ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన విశ్వాసి, నీవు కూడా నీ యొక్క లోటుని బట్టి కృంగిపోతున్నావేమో, నీకేదో లేదని చెప్పి బాధపడుతున్నావేమో, లేదా ప్రక్క వాళ్ళకు ఉందని బాధపడుతున్నావేమో. అబ్రహాముకు కూడా ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి పిల్లలు ఉండుండొచ్చు, ఇతనికి లేరు, దాన్ని బట్టి అతను వాళ్ళని చూసి బాధపడినట్టు, వాళ్ళని చూసి అతను కంపేర్ చేసుకుని ఏడ్చినట్లు ఎక్కడా కనిపించట్లేదు. కానీ అతడు తన చేతికొచ్చిన పనిని తను సక్రమంగా చేశాడు. ఆ పనిని బట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు, అతడు దీవించబడ్డాడు, అతను తన ఆస్తిని వృద్ధిపరుచుకున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు అతని యొక్క లోటును తీసివేసి తనకి బిడ్డనిచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నా ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీవు కూడా నీకు లేదు అనే అంశాన్ని బట్టి నీవు బాధపడుతున్నావేమో, ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి ఏ పనినైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ పనిని నువ్వు సక్రమంగా చేసినప్పుడు, నీవు చేసే పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో నీకు కూడా అద్భుతమైన కార్యాన్ని చేయగలుగుతాడు. అలాగే యెహోషువను మనం చూసినట్లయితే 1:9 యెహోషువ మోషేకు పరిచారకుడుగా మనకు కనిపిస్తాడు. అయితే దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. 7:17-18 కానీ మనం చూసినట్లయితే అక్కడ మోషేతో దేవుడు చెప్తున్నాడు యెహోషువను ఆయన ఎన్నుకున్నట్లుగా, యెహోషువను తర్వాత నాయకుడుగా నియమించమంటున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు, కానీ యెహోషువను ప్రారంభ దినాల్లో మోషేకు సేవకుడుగా మాత్రమే ఉంచినట్లు మనకు కనిపిస్తుంది. 4:14 దగ్గరకు వచ్చేసరికి దేవుడు తగిన సమయంలో యెహోషువను హెచ్చించినట్లు మనకు కనిపిస్తుంది. 24:29 మనం చూసినట్లయితే యెహోవాకు సేవకుడుగా యెహోషువను పిలుస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే తగిన సమయం వచ్చే వరకు యెహోషువ కూడా మోషే దగ్గర పరిచారకుడుగా మాత్రమే ఉన్నాడు. నా ప్రియమైన విశ్వాసి, నీవు కూడా ఒకవేళ తగ్గించబడిన స్థితిలో ఉన్నావేమో, నీ ప్రక్క వాళ్ళు దీవించబడుతున్నారేమో, వాళ్ళ స్థితి మెరుగవుతుందేమో, వాళ్ళని చూసి నీవు కృంగిపోవద్దు కానీ, లేదా దేవుడు ఏదో ఇవ్వలేదని బాధపడద్దు కానీ, తగిన సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే దేవుని ఎదుట నువ్వు అడిగేది సక్రమమైంది అయినప్పుడు తప్పకుండా ఆయన నీ జీవితంలో నువ్వు అడిగిన దాన్ని నీకు చేస్తారు. నువ్వు కన్నీటిని తుడుచుకో, ధైర్యంగా ఉండు. అయితే ఒక్కొక్కసారి మనం దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా మన ఇష్టాన్ని చేసి మనంతటి మనమే బాధను కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఆయన చిత్తాన్ని కాకుండా మనం చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి దుఃఖమే కలుగుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే 2 Samuel 6:8-9 మనం చూసినట్లయితే ఆ యొక్క మందసాన్ని వాళ్ళు ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఆ ఎడ్లు కాళ్ళు స్లిప్ అవడం వల్ల ఆ మందసం ఒరిగి పడిపోతుంటే ఉజ్జా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల
అతడు యెహోవా యొక్క కోపానికి గురై మరణించినట్లు, దాన్ని బట్టి దావీదు బాధపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉజ్జా చనిపోవడాన్ని బట్టి దావీదు దుఃఖపడుతున్నాడు. అయితే దావీదు యొక్క దుఃఖం కూడా వ్యర్థమైంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు చేసినట్లు మనకు కనిపిస్తుంది. సంఖ్యాకాండము 4:15 ప్రకారము కహాతీయులు ఆ యొక్క మందసాన్ని మోయాలని చెప్పి రాయబడి ఉంది. అయితే అక్కడ వాళ్ళు భుజాల మీద మోస్తున్నట్లు మనకు కనపడటం లేదు, కానీ బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నట్లు మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క చిత్తానికి వాళ్ళు వ్యతిరేకంగా చేయడాన్ని బట్టి ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితి ఎదురైనట్లు మనం చూస్తున్నాం. వాళ్ళే కనుక భుజాల మీద మోసినట్లయితే ఆ యొక్క పరిస్థితి ఎదురయ్యేది కాదేమో, కానీ వాళ్ళు ఆ బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళినప్పుడు ఆ బండి స్లిప్ అవ్వడం కారణంగా అది పడిపోవడం, ఉజ్జా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో భాగంగా అతడు దేవుని యొక్క కోపానికి గురై చనిపోవడం, ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తానికి వాళ్ళు వ్యతిరేకంగా చేయడం. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసినప్పుడు మనం ఎంతగా దేవుడిని అడిగినప్పటికీ ఆ యొక్క కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిగించరు. దేవుడు మనకి రైట్ చాయిస్ ఇవ్వాలని చెప్పనుకుంటారు. ఎప్పుడు కూడా ఆయన మన జీవితాల్లో ఉత్తమమైన దాన్ని చేయాలని కోరుకుంటారు. అందునిమిత్తమే ఒక్కొక్కసారి మనం అడిగేదాన్ని దేవుడు మనకి అనుగ్రహించరు, కానీ ఆయన ఇవ్వాలనుకున్న దాన్ని మనకిచ్చి మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నేను నా చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లో నేను డాక్టర్ అవ్వాలని, మెడిసిన్ చదవాలని కోరుకున్నాను. అయితే నా యొక్క హెల్త్ కారణంగా ఒకనొక సమయంలో నేను ఆ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేక నేను ఆ యొక్క మెడిసిన్ కోర్సును విడిచిపెట్టాల్సి వచ్చింది. అలాంటి సమయంలో నేను చాలా దుఃఖపడ్డాను, చాలా ఏడ్చి దేవుని దగ్గర నేను అడిగేదాన్ని, ఎందుకు ప్రభువా, ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది, నేను మెడిసిన్ చేయాలనుకున్నాను కదా, నాకు ఇంకా నా జీవితంలో ఏం మిగిలింది అని చెప్పి నేను బాధపడినప్పుడు దేవుడు నాతో ఒక దినాన్ని స్పష్టంగా మాట్లాడారు. నువ్వు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తానని చెప్పారు. అలాంటి సమయంలో అప్పుడు నేను దేవునితో అనుకున్నాను ఏంటంటే నా జీవితాన్ని ఇప్పటి వరకు నేనే రాసుకోవాలి, ఒక వైట్ పేపర్ మీద నా జీవితం ఇలా ఉండాలి ఇలా ఉండాలని అడిగి దేవుని దగ్గర పెట్టాలనుకున్నాను. కానీ ఇప్పటి నుంచి ప్రభువా నేను అనుకుంటున్నాను నా జీవితాన్ని ఒక వైట్ పేపర్లా నీకు ఇచ్చేస్తాను, ఆ పేపర్ మీద నేను ఏమి రాయను ప్రభువా, అన్నీ మీరే రాయండి, ఏదైతే నాకు శ్రేష్టమైందో మీకు తెలుసు కనుక దాన్ని మీరు నాకు ఇవ్వండి ప్రభువా అని నేను అడిగి ఆయన దగ్గర ఆయన చిత్తాన్ని నా జీవితంలో జరిగించమని ప్రార్థన చేశాను. ఆ తర్వాత దినాల్లో నేను దైవ దర్శనాన్ని బట్టి బిఎడ్ చేయడం, ఆ తర్వాత దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచన చేస్తే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే నాకు హ్యాండ్ స్కిల్స్ అంత సరిగ్గా ఉండవు, చేత్తో చేసే నైపుణ్యం నాకు అంతగా రాదు. ఒకవేళ నేను డాక్టర్ అయినట్లయితే ఆ యొక్క ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇంకా వేరే వేరే కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు నా యొక్క చేతితో చేసే పనులు అక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నేను అలా సరిగ్గా చేయలేకపోయినట్లయితే నేను ఒక ఫెయిల్యూర్ డాక్టర్గా 5 దినాన్ని మిగిలిపోయి ఉండేదాన్ని. అప్పుడు నా వృత్తిలో నాకు సంతోషం ఉండేది కాదు, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ప్రతిదినం నేను అసమాధానంతో అసంతృప్తితో జీవిస్తూ ఉండేదాన్ని. అయితే ఇప్పుడు ఒక టీచర్గా నేనున్నాను, నాకు వచ్చిన పని ఏంటి, నేను బెటర్గా ఏది చేయగలుగుతానని నేను ఆలోచన చేస్తే నాకు తట్టే విషయం ఏంటంటే నేను చాలా ఫ్రీగా ఏదైనా విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను, నేను చక్కగా మాట్లాడగలుగుతాను, నా యొక్క భావాన్ని నేను వ్యక్తపరచగలుగుతాను. ఇప్పుడు స్టూడెంట్స్ ఎదురుగుండా ఆ యొక్క పాఠాన్ని ఆల్రెడీ అదంతా నేను చదివేసుకున్నదే కాబట్టి ఆ విషయాన్ని నేను చాలా సులువుగా వాళ్ళతో చెప్తూ ఉంటాను. అసలు అది నాకు పని చేస్తున్నట్లే అనిపించదు, చాలా సంతోషంగా చాలా సంతృప్తిగా నా యొక్క జాబ్ని నేను చేయగలుగుతున్నాను. అప్పుడు నేను అనుకుంటాను దేవుడు నాకు సరైన దాన్ని ఇచ్చారు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. నా ప్రేమైన విశ్వాసి, నీవు కూడా ఒకవేళ దేవుడు ఏదో ఇవ్వలేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, అయితే దానివల్ల ఫ్యూచర్లో నీకు కష్టం కలగచ్చు, దానివల్ల నీకు సంతృప్తి ఉండకపోవచ్చు. ఇవాళ ఏదైతే నువ్వు బాగుందనుకుంటున్నావో రేపు అదే నీ పాలిట ఒక శాపంగా మారచ్చు. అందుకే దేవుడు ఆ యొక్క విషయాన్ని నుంచి దూరపరచాలనుకుంటున్నాడేమో. కాబట్టి దేవునికి నువ్వు సంపూర్ణంగా నీ యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఒక వైట్ పేపర్లో నువ్వు దేవునికి నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయన సమస్తము ఆయనే తన చేతితో రాస్తారు. ఆ రాసేది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో ఏడుస్తున్నావేమో, అయితే ఒక సూటి ప్రశ్న, నువ్వు కార్చే కన్నీరికి అర్థం ఉందా, లేక వ్యర్థంగా నువ్వు బాధపడుతున్నావా? దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి స్తుతించడం మానేసి ఇంకా ఏదో ఇవ్వలేదని చెప్పి అశాశ్వతమైన దాని కొరకు బాధపడుతూ అది నాకు లేదు ప్రభు అని చెప్పి ఎప్పుడూ దేవుని నిందిస్తూ నీకు నువ్వు కృంగిపోతూ బాధపడుతున్నావేమో, ఒక్కసారి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ జీవితంలో సరైన సమయం వచ్చినప్పుడు అది న్యాయమైనదైతే, నువ్వు కోరుకునే దాన్ని బట్టి నిజంగా నీకు సంతోషం కలిగేది, నీకు ఆశీర్వాదం ఇచ్చేదైతే, దేవుని చిత్తంలో అది ఉన్నదైతే ఆయన నీకు తప్పకుండా సరైన సమయం వచ్చినప్పుడు అనుగ్రహిస్తారు.
ఒకవేళ నువ్వు కోరుకునేటటువంటిది నిజంగా నీకు మేలు చేయిందైతే, నీకు హాని కలిగించేదైతే, దేవుడు దాన్ని నుంచి తప్పించాలనుకుంటారు. కాబట్టి పరిపూర్ణంగా దేవుని చేతికి నీ జీవితాన్ని అర్పించి, నిన్ను కృంగజేస్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రక్కన పెట్టి దేవుని వైపు చూడు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. ఎందుకంటే ఆయన నీకు రైట్ టైంలో ఇవ్వాలనుకుంటారు, ఆయన నీకు రైట్ చాయిస్ని ఇవ్వాలని కోరుకుంటారు, ఎప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటారు. కాబట్టి వ్యర్థంగా ఏడవడం మానే దేవుని దగ్గర సంతోషంగా స్తుతించడం నేర్చుకో. అయితే మనం చదువుకున్నటువంటి యొక్క లూకస్ వార్తలో పేతురు గారు కూడా కన్నీరు కారుస్తున్నారు. అయితే ఆయన కార్చే కన్నీరు ఎందుకు కారుస్తున్నారు, ఆయన వ్యర్థంగా కారుస్తున్నారు అంటే లేదు, కానీ ఆయన అర్థవంతమైన దానికోసం, అవసరమైన దానికోసం కన్నీరు కారుస్తున్నారు. ఏంటి ఆయన అవసరం, దేని కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నారని మనం ఆలోచించేసి, తను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. చాలాసార్లు మనం ఆ వ్యర్థంగా ఏడుస్తాం కానీ అర్థవంతంగా కన్నీరు కార్చలేకపోతుంటాం. దేవుని సన్నిధిలో మోకరించి ఎన్నిసార్లు మనం చేసినటువంటి తప్పిదాన్ని బట్టి మనం కన్నీరు కార్చగలుగుతున్నాం. ఇది నన్ను, నేను ఈ యొక్క తప్పిదాన్ని చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో బద్దలైపోతున్న హృదయంతో ఆయన పాదాల దగ్గరకు రాగలుగుతున్నాం. చాలాసార్లు మనం చేసే పనులు బట్టి మనకి ఏ విధమైనటువంటి లెక్క ఉండదు, కానీ మనం చేసే పని గురించి, మనం చేసే పాపం గురించి అసలు మనం పట్టించుకోము. కానీ చాలాసార్లు ఏదో లేదనే దానికోసం వ్యర్థంగా కన్నీరు కారుస్తూ ఉంటాం. నా ప్రేమైన సహోదరుడా, సహోదరి, వ్యర్థంగా ఏడుస్తున్నావేమో, ఇది నాన్న ఆ వ్యర్థమైన కన్నీటిని పక్కన పెట్టి అర్థవంతంగా కన్నీరు కార్చడం నేర్చుకో. పశ్చాత్తాపడడానికి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడానికి నువ్వు పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు దేవుడు నీ పాపాన్ని క్షమిస్తారు. ఒకవేళ నేను ఏ పాపం చేయటం లేదు, నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను అనుకుంటున్నావేమో, దాన్ని బట్టి దేవునికి మహిమ. అయితే నీ పక్కన ఉన్నవాళ్ళు, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు, నీ సంఘంలో ఉన్నవాళ్ళు, వారి కొరకు నువ్వు కన్నీరు కార్చచ్చు కదా. వారి పశ్చాత్తాపం కొరకు నువ్వు ఉపవాసం ప్రకటించి నువ్వు కన్నీరు కారిస్తే నీ యొక్క కన్నీటిని దేవుడు లక్ష్యపెడతాడు. అప్పుడు నీ యొక్క కన్నీరు అర్థవంతంగా మారుతుంది, నీ కన్నీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. నా ప్రేమైనటువంటి విశ్వాసి, ఇదే నాన్న, వ్యర్థంగా ఏడ్డాన్ని పక్కన పెట్టు, అర్థవంతమైన దాని కొరకు పేతురులాగా కన్నీరు కార్చి ఈ యొక్క భారతదేశం అంతట్లోనూ రక్షణ ఉజ్జీవాన్ని తెచ్చేందుకు ముందు కదలటానికి ఒక నిర్ణయాన్ని తీసుకో. ఆ రకంగా నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే నాతో కలిపి ఏకీభవించి ప్రార్థన చేయి. మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, నీ పాదాల దగ్గరికి వచ్చాం ఎస్సయ్యా మరొకసారి. చాలాసార్లు మా జీవితాల్లో మీరు ఎన్నో మేలులు చేస్తున్నారు, ఆ మేలులను బట్టి ఎప్పుడు మేము నీకు స్తుతులు చెల్లించలేకపోతున్నాం. కానీ చాలాసార్లు మా జీవితంలో ఇంకా ఏదో లోటు ఉందని చెప్పి చాలా మేము ఏడ్చేవారిగా, కన్నీరు కార్చేవారుగా, నీ మీద నెపం మోపేవారిగా ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభు. మీరు ఇస్తున్నటువంటి దాన్ని బట్టి నిన్ను స్తుతించే బిడ్డలుగా జీవించే కృపా భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. అదే రీతిగా తండ్రి, మీరు మాకు శ్రేష్టమైనది ఇస్తారు, తగిన సమయంలో ఇస్తారు, కనుక మీరిచ్చే దాని కొరకు ఓపికగా నిరీక్షిస్తూ నాయన నీ అందు ముందుకు సాగిపోయే కృపా భాగ్యాన్ని దయచేయండి. ఒకవేళ మేము కోరుకుంటున్న విషయం మాకు ఆశీర్వాదకరమైనది కాదేమో, అటువంటి విషయాన్ని మా జీవితం నుంచి పక్కన పెట్టండి. ఇది నాన్న ప్రభువా, నా జీవితాన్ని ఒక తెల్ల కాగితంగా నీకు ఇస్తున్నానని ఏ విశ్వాస అయితే నీ ఎదురుగుండా చెప్తున్నారో ప్రభువా, ఆ జీవితాన్ని మీరు స్వీకరించండి స్వామి. ఆ యొక్క వైట్ పేపర్ లాంటి జీవితం మీద మీరే రాయండి. మీ ఆశీర్వాదాలతో మీరు నింపండి, నీ దీవెనలతో మీరు నింపండి ప్రభువా. తండ్రి, ఇక మీదటి ప్రభువా వ్యర్థమైన దాని కొరకు కన్నీరు కార్చకుండా అర్థవంతంగా అనేక మంది రక్షణ కొరకు కన్నీరు కార్చే ప్రార్థనా యోధులుగా తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు తయారు చేయమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి బతిమాలు అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైస్ ది లార్డ్.